హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకడం. నేను మీ ప్రసాద్. జగన్ అన్న ప్రమాదంలో ఉన్నాడు, ఆయనను కాపాడుకుందాం. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదండి, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భక్తులే. అదేనండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆయనని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేయడం జరిగింది. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడానికి గల కారణం ఏమైనా ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలతో సమావేశం అయినప్పుడు ఆ సమావేశంలో భాగంగా ఆయన కొంత రోదనతో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో వ్యాఖ్యలు చేయటం వేరు, అది రోదిస్తూ చెప్పడం వేరు. సో ఆ రోదన వెనకాల ఉన్న కారణాలు ఏంటి అని కనుక మనం అనుకుంటే, జగన్ అన్న ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదం అంటే ఏంటి? మరి ఇప్పటి వరకు లేని ప్రమాదం ఇప్పుడు ఎందుకు పొంచి ఉంది? ఇది ఆలోచించాలి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది సాదాసీదా వ్యక్తో లేకపోతే పార్టీ అభిమానం చేశాడనుకుంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కుట్టిపడేయచ్చు. కానీ అక్కడ చేసింది అడిషనల్ అడ్వకేట్ జనరల్, లీగల్ ఎక్స్పర్ట్ ఆయన. సో అటువంటి ఆయన ఈ వ్యాఖ్య చేశారంటే దీని వెనకాల చాలా బలమైన కారణం ఉండి ఉండాలి. సో అందులో ప్రధానంగా ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పైన ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఆ బెయిల్ ఏమైనా సరే క్యాన్సిల్ కాబోతుందా? దీనికి ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది అనే అనుమానం ఎందుకు రావచ్చు? ఒకటి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, కౌంటింగ్ జరగబోతుంది రేపు 4వ తేదీన. సో ఒకవేళ ఏమైనా సరే అధికారం కోల్పోతున్నారు, ఒకవేళ అధికారం కోల్పోతే బలం లేనప్పుడు ఎవరైనా సరే ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఎవరికి అవసరం ఉంటుంది? సో అటువంటి తరుణంలో ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి ఉందా? రద్దు అయితే ఏంటి? పోనీ ఈ బెయిల్ రద్దు అంటే కేసులు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన బెయిల్ పైనే ఉన్నారు, ఇది ఒక అంశం. దాని తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోతే 19 నుంచి 24 వరకు కూడా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా ఇంకా అంతర్గతంగా ఇంకేమైనా జరుగుంటే, ఉదాహరణకి ఇసుక దోపిడీ జరిగింది, లేకపోతే లిక్కర్, ఆ లిక్కర్కి సంబంధించి ఏదైతే నాసిరకం మద్యం వాళ్ళకి వీళ్ళకి ఆ డిస్టిలరీస్కి ఈ డిస్టిలరీస్కి ఇచ్చారు కాబట్టి ఆ అంశాలు ఏమైనా తెరపైకి రాబోతున్నాయా? దాంతోపాటుగా ఇంకా అనేక రకాలైన కుంభకోణాలు కూడా జరిగినాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రధానంగా ఈ ప్రభుత్వం పైన అనేక రకాలైన ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి తగినట్టుగా ఎన్డీఏ కూటమి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థిగా మారారు. ఇటువంటి తరుణంలో మొన్నటి వరకు కూడా ఎంత కొంత సాఫ్ట్ కార్నర్తో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన యాంటీగా అంటే వ్యతిరేకంగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ మొన్నటి వరకు కూడా ఏంటి అంటే ఆయనకి బలం ఉంది కాబట్టి వీళ్ళు సాఫ్ట్గా ఉన్నారు. ఒకవేళ అదే సీట్ల బలం కనుక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ఏం అవసరం ఉంటుంది? సో అటువంటి తరుణంలో ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా సరే తలెత్తబోతున్నాయా? ఇవే కాకుండా ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే ఆయన లీగల్ ఎక్స్పర్ట్ కదా, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాలన్నీ కూడా తెలుసు. దీంతోపాటుగా షర్మిల గారు ఇటీవల ఏదైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి సంబంధించిన పైన వాటిపైన కూడా వ్యాఖ్యలు చేశారు. ఏది రాజశేఖర్ రెడ్డి గారి పేరును కూడా అక్కడ ఛార్జ్షీట్లో ఎంటర్ చేయడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అని చెప్పేసి షర్మిల గారే సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కీలకమైన పాత్ర పోషించింది ఏంటి అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరుని అక్కడ ఎంటర్ చేయటం. సో మరి ఇటువంటి తరుణంలో ఈ అంశాలన్నీ కూడా రేపు తెరపైకి వస్తాయా అంటే, ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది? రేపు ఎన్నికలలో ఓడిపోతే, ఆ పరిస్థితి కనుక తలెత్తితే. సో ఎప్పుడైనా సరే పవర్ ఉండటం వేరు, ఆ పవర్ కోల్పోయిన తర్వాత ఆ పరిస్థితి వేరు. సో ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తబోతుందా? అందుగురించే ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారా? ఇంత బాధ, ఇంత వేదన పడుతున్నాడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి? ఆయనను మనం కాపాడుకుందాం. ఎలా కాపాడుకుంటారు అంటే, కాపాడుకునే పరిస్థితులు అంటే నిజంగా లీగల్ పరంగా ఏమైనా సరే చేసుకోవచ్చు అవకాశాలు ఉంటే. సో ఏ విధంగా కాపాడుకుంటారు? అయితే దీనికి ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారు అంటే, ఖచ్చితంగా మనం గెలుస్తున్నాము, త్వరలో పార్టీ కూడా చేసుకుందాం అన్నారు. సో గెలుస్తున్నాము పార్టీ చేసుకుందాము అన్నప్పుడు ముందుగా ఆయన ప్రమాదంలో ఉన్నారు అని ఎందుకు చెప్పారు? అంత బాధపడుతూ ఏడుస్తూ చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో అక్కడ చెప్పిన వ్యాఖ్యలకి ఆ తర్వాత పార్టీ చేసుకుందాం అనే దానికి ఏమాత్రం కూడా సింక్ అవుతుందా? ససి ఏమిరా కాదు. సో ఒకటి, ప్రమాదం అన్నా ఉండాలి, మరో ప్రక్కన గెలుపు అన్నా ఆనందంతో అన్నా ఉండాలి. సో ఆ రెండు కలిసి మిక్స్ అవ్వు. సో ఇప్పటి వరకు కూడా పవర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇబ్బంది రాలేదు. సో అదే ప్రమాదం లేకపోతే ఈయన పవర్కి వస్తున్నట్టే కదా.
సో ప్రమాదంలో ఉన్నారు అంటే ఖచ్చితంగా పవర్ కోల్పోతున్నట్లుగానే భావించవలసి ఉంటుంది. ఒకవేళ పవర్ కోల్పోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇంకా చాలామంది పైన కూడా చర్యలు ఉండబోతున్నాయా? ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిపక్షాలపైన ఏ విధంగా టార్గెట్ చేశారు? ఒకటా రెండా, చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వీరు లేదు వారు లేదు ప్రతి ఒక్కరిపైన కూడా, ఏది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైన దాడులు మొదలు గన్నవరంలో జరిగిన దాడులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నో హోటల్ హోటల్లో బంధించడం కావచ్చు, నారా లోకేష్ గారి యువగళం యాత్రలో ఆయన పెట్టిన ఇబ్బందులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసిన విధానం కావచ్చు, ఇలా అన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి. ఇవన్నీ ప్రక్కన పెడితే అసలు ప్రజలు ఏమన్నా సరే పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టివ్గా ఉన్నారా మొన్న ఎన్నికల్లో అని అనుకుంటే ఈ కేటగిరీ లేదు ఆ కేటగిరీ లేదు ప్రతి ఒక్క కేటగిరీ కూడా అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవం. అఫ్కోర్స్ లబ్ధిదారులు ఉన్నారు, ఆ లబ్ధిదారులు లబ్ధి పొందినప్పటికీ కూడా వాళ్ళు అనేక రకాల బిల్లుల రూపంలో అదనంగా చెల్లించారు. సో అది కూడా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. మరి అటువంటి తరుణంలో ఒక 15,000 లబ్ధి పొందిన ఒక వ్యక్తికి ఆయన కరెంటు బిల్లుల రూపంలో కావచ్చు, డీజిల్ రూపంలో కావచ్చు, ఆర్టీసీ ఛార్జీల రూపంలో కావచ్చు, ఇలా నిత్యావసర సరుకులు కావచ్చు, అలాగే అదేవిధంగా ఏదైతే చెత్త పన్ను, ఆ ఇంటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పేసి ట్యాక్సులు, ఆ ట్యాక్సుల్లో చెత్త పన్ను అదనం, అది కాకుండా ఇంటి పన్నులు అనేవి ఎంత రేట్లు ఎంత పర్సంటేజ్ పెరిగిపోయింది, ఇవన్నీ కూడా సామాన్యుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. సాధారణంగా మధ్యతరగతి కుటుంబీకుడు ఏం చేస్తాడు? అతని నెలసరి ఆదాయం ఎంత, అతని ఖర్చులు ఎంత, గత సంవత్సరం ఎంత, గత నెల ఎంత, అలా ప్రతీది కూడా ఆయన క్యాలిక్యులేట్ చేసి మరీ ఖర్చు పెడతారు. మరి అటువంటి వ్యక్తులకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఖర్చులు ఏ విధంగా ఉన్నాయనేది కూడా బేరేజ్ వేసుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా వేస్తారు. సో ఇటువంటి తరుణంలో ఆయన ఏమైనా లబ్ధిదారుడు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ధరల పెరుగుదల వలన ఏ విధంగా నష్టపోయాడు అనేది చాలా క్లియర్ కట్గా తెలుసు. మరి ఇటువంటి తరుణంలో వాళ్ళందరూ కూడా మొన్న ఎన్నికల్లో ఏ విధంగా ఓటు వేశారు? పైగా ఇక్కడ ఓట్లు వేశారు అంటే రికార్డు శాతం ఓటింగ్ పడింది. మరి ఆ రికార్డు శాతం ఓటింగ్ ఎందుకు పడింది అనేది కూడా అనాలిసిస్ వేసుకోవాలిగా. అనాలిసిస్ వేసుకోకుండా రికార్డు పడిందంటే మహిళలందరూ మాకే ఇస్తారు, మేము మరలా గెలుస్తాం అనుకుంటే ఓకే రైట్ ఫైన్ బాగానే ఉంది, ఎవరి కాళ్ళు ఎవరి ఉద్దేశాలు వాళ్ళకుంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటే కొట్టి పడేయలేము. కాకపోతే ఇక్కడ ఈ అడ్వకేట్ జనరల్ కూడా, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఆ స్థాయిలో లండన్ వెళ్ళి మరీ ఆయన రోధించాడు అంటే దాని వెనకాల ఖచ్చితంగా బలమైన కారణం ఉండాలి, లేదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అన్నా సరే వాళ్ళ చేతుల్లో ఉండాలి. అదేమీ లేకుండా సింపుల్గా అలా వెళ్ళి అలా ఏడ్ చేశారు లేకపోతే ఏదో ఆ సమయంలో అటు జరిగిపోయింది అని అంటే మాత్రం అది ససేమిరే నమ్మశక్యం కానిది. కాబట్టి ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏదైతే నిన్న ఆ ఏడ్చాడో ఆ వీడియో బయటకు రావడం, బయటకు వచ్చిన తర్వాత ఇక అందరూ పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి, ఎవరి ఒపీనియన్లు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఈ క్రమంలో అసలు దీని వెనకాల ఉన్న బలమైన కారణం ఏంటి? ఓ ప్రక్కన బాధల్లో ఉన్నాము, ప్రమాదంలో ఉన్నాము, కాపాడుకోవాలి అని అనుకుంటానే మరి ఈ విధంగా మనం గెలవబోతున్నాం పార్టీ చేసుకుందామని అంటే ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల పరిణామాల్లో ఆలోచించవలసిన అంశం ఉంటుంది. ఒకవేళ వైసీపీ కనుక ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దు అవుతుందా? రద్దు అయితే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటి? నాయకుడు లేని పార్టీకి ఇక క్యాడర్ ఎలా ఉంటారో మీకు తెలియదేం కాదు. సాధారణంగానే ఒక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఆటోమేటిక్గా అధికార పార్టీ వైపు ఫిరాయించిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, అది కొత్త ఏమి కాదు. సో అటువంటి తరుణంలో రేపు వైసీపీ అధికారం కోల్పోతే ఇక వైసీపీలో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు పార్టీ ఫిరాయించడానికి రెడీగా ఉంటారు. మరి ఈ విధంగా ఉండదు. అఫ్కోర్స్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించారు, మామూలుగా ఓడిపోయిన వాళ్ళు ఫిరాయించారు, గెలిచిన వాళ్ళు ఫిరాయించారు, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అదే బహుశా ఒకవేళ ప్రమాదమేమో, ఇక ఆ పార్టీ మనుగడ కష్టమైపోతుందా అనే భావంలో ఆయన ఏమైనా కొంత ఇబ్బంది పడుతూ చెప్పారో ఏమో, కానీ మొత్తం మీద ఇప్పుడు ఆయన రోధిస్తూ చేసిన వ్యాఖ్యలు అనేది మాత్రం వైరల్ అయిపోయి మీడియా అంతా కూడా చక్కర్లు కొడతా ఉంది. మరి చూద్దాం దీనికి సంబంధించి ఎవరైనా సరే వైసీపీలోని నాయకులు, ప్రధాన నాయకులు ఉంటారు కదా, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన ఇమీడియట్గా స్పందిస్తారు. మరి దీనిపైన ఎట్లాంటి రియాక్షన్ ఇస్తారనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ అన్న ప్రమాదంలో ఉన్నాడు, ఆయన కాపాడుకుందామని చెప్పేసి అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన ప్రయాణాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.